హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్. ఈరోజు మీకోసం కరివేపాకు రైస్ చూపిస్తున్నానండి. దీన్ని ఇంగ్లీష్ దీన్ని కర్రీ లీవ్స్ రైస్ అని కూడా అంటారు. చాలా హెల్దీ, టేస్టీ. ఇంకోటి ఏంటంటే కరివేపాకు హెయిర్ గ్రోత్కి కూడా మంచిది, ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఇస్తుంది. సో అందుకని కరివేపాకుతో రైస్ చూపిస్తున్నాను. ఇప్పుడు దానికోసం నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. పల్లీలని డ్రై రోస్ట్ చేస్తున్నాను. సిమ్లోనే ఉంచుకొని డ్రై రోస్ట్ చేయండి, అప్పుడైతే లోపల కూడా పచ్చివాసన ఉండకుండా ఉంటుంది. రైస్కి తగ్గట్టు చూసుకొని పల్లీలు ఫ్రై చేసుకోండి. పల్లీలు డ్రై రోస్ట్ చేయాలి. ఇవి కొంచెం రోస్ట్ అయ్యేదాకా టైం అవనిద్దాము. కొంచెం స్టవ్ని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టండి, మీడియంలో ఉంచండి. ఇంకా ఇలా వేగేదాకా వెయిట్ చేద్దాం. చూసారా, ఇప్పుడు ఇవి ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి వేరే గిన్నెలో వచ్చి తీసుకుందాము. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకున్నాం కదండి. ఇదే ప్యాన్లో నేను కడిగాను కరివేపాకుని. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను రైస్కి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. ఈ పౌడర్ ఇలాగే ఉంచుకున్నా కూడా మనం ఇంకెప్పుడైనా అన్నం మిగిలినా ఓపేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇది కూడా కాస్త డ్రై రోస్ట్ అవ్వనిద్దాము. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని చేద్దాము. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు ఇది డ్రై అయింది. ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి తీసేసుకుందాము. ఏమి ఇంత కూడా తడి లేదు. ఇది ఇంతకంటే ఎక్కువ చేయద్దు, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అదే ప్యాన్లో అన్నీ తీసేసాం కదా, కాస్త ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇప్పుడు మిగిలినవి ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు అండి. మినప్పప్పును రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నేను ఎక్కువే వేస్తున్నానండి ఇవన్నీ. ఇప్పుడు ఒక పిడికెడు శనగపప్పు. ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు, ఒక పావు గ్లాస్. నేను కొంచెం ఎక్కువే చేస్తున్నానండి. స్టవ్ ఫ్లేమ్ కొంచెం హైలోకి తీసుకున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 15 ఎండుమిరపకాయలండి. దీనికి అన్నం ముందుగానే పొడి పొడిలాడేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి. అన్నం ముందే వండేసి పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా, లేకపోతే కర్రీ సరిపోక అన్నం ఉన్నా కూడా దాంట్లో కూడా చేసుకోవచ్చండి.
మీ దగ్గర ఎండు మిరపకాయలు లేకపోతే రెడ్ మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చండి, కానీ గ్రీన్ మిర్చి వద్దు. ఒకసారి కలుపుదాము. దీంట్లో ఇప్పుడు జీరా పౌడరు, ధనియా పౌడరు, ఒకసారి కలుపుకుందామండి. ఇవన్నీ కంపల్సరీ వేయాలండి. దీంట్లో ఏది ఒక రెడ్ మిర్చి బదులు రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. చూసారా, అప్పుడే చక్కటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ని కాస్త సిమ్లో ఉంచుకుందాము. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుందామండి. వేసి అది కూడా రోస్ట్ చేద్దాము. ఇంకా దీంట్లో లాస్ట్గా నువ్వులు యాడ్ చేయాలండి కొన్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా ఉప్పు యాడ్ చేయాలి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. రైస్లో ఏం అక్కర్లేదు, అంతా దీంట్లోనే వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇది చల్లారింది. ఇప్పుడు దీన్ని గ్రైండర్ వేసుకుందాం మనం. ఇప్పుడు పోపుకి గిన్నె పెట్టుకుందామండి. ఒక గిన్నె పెట్టాను, స్టవ్ వెలిగించాను. గిన్నె కాస్త తడిగా ఉంది కదా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉందని స్టవ్ కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో కాజు వేసుకున్నాను. కొన్ని పల్లీలు వేస్తున్నాను. వేగనిద్దాము. ఇప్పుడు కాస్త శనగపప్పు వేస్తున్నాను. ఇంకా మినపప్పు. ఇది కాస్త బ్రౌన్ కలర్కి చేంజ్ అందిద్దాము. ఇంకా జీలకర్ర. జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపు వేగనిద్దాము. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదండి, మనం దీంట్లో రైస్ వేసేసుకుందాము. అన్నం వేసేసానండి. ఇప్పుడు ఇది దీంట్లో మనము ముందుగా చేసిన పౌడర్ని అన్నంకి సరిపడా వేసుకోవాలి.
ఇప్పుడు దీన్నంతా నీట్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి పెట్టేసుకొని కలిపి కలిపేయాలి. చూసారా ఫ్రెండ్స్, మంచిగా కలిపేశాను. ఇది అన్నం ఇలాగ పొడి పొడిలాగా ఉంటే మనకి మంచిగా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏమీ లేదు, దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. అంతే, హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.